అనంతపురం శివారు తపవనం సమీపంలో హెచ్ఎల్సీ కాలువలో పడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అనంతపురం నాలుగవ పట్టణ పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. మృతి చెందిన వ్యక్తి బోయ వినోద్ కుమార్ గా గుర్తించారు. కాలువలో వ్యక్తి మృతి ప్రమాదశాత్తు కాలువలో పడి మరణించాడా, లేక మద్యం మత్తులో పడిపోయాడా, లేదా ఇంకెవరైనా పడేసి ఉంటారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని నాలుగవ పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. నిన్నటి దినము సుమారు 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో మన స్థానిక ఫిఫ్త్ రోడ్కు చెందిన వ్యక్తి బోయ వినోద్ కుమార్ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్తో పాటు అక్కడ సరదా కోసం ఈత కని వెళ్ళి అక్కడ ప్రమాదశాత్తు అతనికి యాక్చువల్లీ ఈత రాదు, ప్రమాదశాత్తు నీటిలో మునిగి చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన రాత్రి అయినందువలన బాడీకి ప్లేస్ అవుట్ చేయలేకపోయినాము. దానికి సంబంధించి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మనం ఇక్కడ కేసు కొడుతున్నాం, పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దినము మార్నింగ్ స్థానిక ఫైర్ సిబ్బంది రెస్క్యూ టీం సాయంతో బాడీని కూడా బయటికి వెలికి తీసి పిఎం నిమిత్తం గవర్నమెంట్ ఆఫ్ జనరల్ హాస్పిటల్కు పంపించడం జరిగింది. లేదు కానీ మనం బాడీని పిఎం చేస్తాము, అన్ని విధాలుగా దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాము.